చేపలు పట్టడం అంటే నాకు చాలా ఇష్టం. పైగా నేను నా చిన్నప్పటి నుంచే చేతులతో అవలీలగా చేపల్ని పట్టేస్తూ ఉండేవాణ్ణి. ఆహా, ఇది నాకు నచ్చిన ప్రదేశం. ఇలాగే దూకాలి మౌగ్లీ. ఒక విషయం ఏంటంటే, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని నిలబట్టం నేర్చుకోవాలి. నువ్వు వాటితో చేపలు పట్టడం కష్టం మౌగ్లీ. మన చెయ్యే మంచి ఆయుధం. అంటే నువ్వు చేతితోటే చేపలు పట్టేస్తావా? ఏంటి ఒక్కటా? తప్పకుండా పట్టేస్తాను. నేను ఇటువంటివి కొన్ని లక్షలు పట్టేశాను. ఈ రోజు అదృష్టం కలిసి రాక దొరకట్లేదు. అయితే సరే, చేపలు పట్టడానికి నేను మంచి ఉపాయం చెప్తాను, విను. పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అతను ఇలా చేశాడు. ఇదిగో ఇలా, దీన్ని చేపల గాలం అంటారు. చేపల గాలమా? నేను ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడూ వాడలేదు, ఇకపై వాడబోను కూడా. అయితే సరే, మనం పోటీ పెట్టుకుందామా? ఎవరు ఎక్కువ చేపలు పడతారో వాళ్ళే ఇందులో విజేతలు. అయితే సరే. నా మాట విని దొరికిపోవా. దొరికిపో. ఏడు, ఎనిమిది. అలాగే చేస్తాను. బలు, కళ్ళు తెరు బలు. లే బలు, మోగ్లీ ఏదైనా మంచి ఉపాయం ఆలోచిస్తే బాగుంది.
పరిస్థితి చూస్తుంటే చేయి దాటిపోయేలా ఉంది. ఇక్కడ నుంచి ఎలాగైనా ఏదో విధంగా బయటపడాలి. నేను అందుకోలేకపోయాను, మళ్ళీ ప్రయత్నించు. మిమ్మల్ని మేము కాపాడతాం, కానీ ఇకపై మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఏమంటావు బూ? అవును, సరిగ్గా చెప్పారు. నేనెప్పుడు అంతే, ఇక కాపాడే ప్రయత్నం చేద్దామా? నీకేం కాలేదుగా, నువ్వు బానే ఉన్నావా? నాకేమింది? నేను బానే ఉన్నాను, నేను ఎప్పుడు బానే ఉంటాను. ఓ బలు, నాకు చాలా సంతోషంగా ఉంది. బలు, నువ్వు మూర్చపోయావు తెలుసా? మూర్చపోయానా? నేను మూర్చపోవడం అసాధ్యం. నేను కాస్త కొనుక్కు తీశానంతే.